అంటే ఈ ప్రాంక్స్ కంటే ఈ వీడియోస్ కూడా యూట్యూబ్ ఎవరికి వాళ్ళు ఛానల్ పెట్టుకున్నాక ఎక్కువైపోయాయి. అంటే వల్గారిటీ కానీ అన్నీ యూట్యూబ్లకు వచ్చేస్తున్నాయి. అతను చేసేది మనం సపోర్ట్ చేయలేము. యాక్చువల్గా అతను చేసే వీడియోస్ కొంచెం వల్గారిటీ ఉన్నా మనం దాని మీద ఇంకేం చేసేది లేకపోయింది. కానీ కళ్యాణి గారు సడన్ గా వెళ్ళి కొట్టడం, అదే వాళ్ళ వీధిలో అతను చేస్తున్నప్పుడు ఈవిడికి అవకాశం వచ్చి నువ్వు ఎందుకు ఎటువంటి ప్రాంక్ చూడే ప్రాంక్ చేస్తావు, ఎటువంటి ప్రాంక్ చేస్తున్నావో తెలిసి కొట్టిందో తెలియదు మనకి, అమ్మాయిని అడిగితే గానీ. బట్ కొట్టడం అనేది 300% రాంగ్. హూ హాస్ గివెన్ యూ రైట్? ప్లస్ ఏమో నీ జాగ్రత్తలో నువ్వు ఉండదు, నీకు ఏదో మనిషి ఉన్నాడు తప్పోటు ఉన్నాడు అని చెప్పేసి చిన్న పాపను ఎత్తుకుని కొడితే మగవాడు ఎంతవరకు ఊరుకుంటాడు? ఇక్కడ మగ ఆడదాన్ని వదిలేస్తే అఫెక్ట్ అయ్యాడు, ఎఫెక్టెడ్ పార్టీ ఊరుకుంటాడా ఈ రోజుల్లో? దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. అమీర్పేటలో కారు ఆగింది సిగ్నల్ పోస్ట్ దగ్గర. ఒక అడుక్కునే ఎవరు అడుక్కుంటే నేను కింద కారులో చేంజ్ పెడతాను, 5 రూపీస్ కాయిన్స్ పెడతాను కదా, గ్లాస్ దించి 5 రూపీస్ చేశాను. ఈలోపు సిగ్నల్ పడిపోయింది, ఆ కాయిన్ పట్టుకున్న వెనకాల గ్లాస్ ఫాటర్ కొట్టాడు. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే 5 రూపాయలు ఏట రా స్టూపిడ్ ఫెలో, నాకు 10 రూపాయలు ఇవ్వాలని అది అర్థం. నా దగ్గర 5 ఉంది అక్కడ, అర్థమైందా? ఇటువంటి సమాజంలో మనం ఇటువంటి బతుకున్నాం కదా, ఈ అమ్మాయి వెళ్ళి ఫాటర్ కొట్టి ఊరుకుంటాడా? ఊరుకుంటాడు ఎవరో చెప్పండి. ఊరుకోరు. అదే మన తమ్ముడే ఉంటాడు, మా బ్రదర్ అయి ఉంటాడు, ఇంకోటి ఎవడే ఉంటాడు. ఊరుకుంటే వాళ్ళందరూ వచ్చి కొడతారు అమ్మాయిని. ఆడికి కనీసం అక్కడే కొట్టి ఇద్దరు కొట్టిన తర్వాత రియాక్ట్ ఫాటర్ కొట్టాడు, పడిపోయిందా? సరిపోయిందా? ఇట్ ఇస్ అ షేమ్ ఫర్ యూ, ఇట్స్ అ మోరల్ ఫర్ యూ. అందులోనే ఒక చిన్న పాపను వేసుకుని అది ఎంతవరకు తెలియదు. ఆ పాప కూడా ఇప్పుడు కిందకి పడితే దెబ్బ తెలుగుంటుందా? అంత పర్సనాలిటీ పడిపోతుంది. అవి పక్కన పెట్టండి, ఫస్ట్ కొట్టడం తప్పనిది. నువ్వు పాపను పట్టుకున్నావు ఏం పట్టుకో, ఇట్స్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. నువ్వు ఒక భగవాన్ వెళ్ళి కొట్టావు, మగవాడికి ఆడదు కొట్టు, ఆడదని కొట్టే ఊరుకుంటుందా? ఆడదే జుట్టు పీకేస్తుంది. అవును, ఇంకా ఆడు కాబట్టి ఒక దెబ్బేసి ఊరుకున్నాడు. నీకెంత పవర్ ఉందో అమ్మాయికి అంత పవర్ ఉంటుంది కదా. అహాన్ని కొడుతున్నావు రెండు, ఒకటి అది పొట్ట మీద కొడుతున్నావు, లైవ్లీహుడ్ మీద కొడుతున్నావు రెండు. అతను సర్వైవల్ అంటది, పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబ్ చేసి సిగ్గు లేకుండా నా దగ్గరికి వస్తుండేది. ఇప్పుడు అందరూ యూట్యూబ్ అనేది ఒక సర్వైవల్ అయిపోయింది. అటు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు కొంతమంది. ఇప్పుడు చాలా పాపులర్ ఛానల్లో కొంతమందికి అయినా కూడా ఎందుకు చెప్తున్నావు, సర్లే ఏదో చేసుకుంటారు అంటే కొత్త ఛానల్ వచ్చినా చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు బిగినింగ్ అందరూ కొత్త వాడు కాకుండా పాత వాళ్ళు ఎలాగ పుడతారు? వీడు కొంతకాలం పోయిన తర్వాత వస్తాడని చెప్పేసి ఈ మధ్యన 7-8 కొత్త ఛానల్ నేను సపోర్ట్ చేశాను 8 గంటల తరబడి. వేర్ వీ గెట్ నథింగ్ బట్ స్టిల్ ఐ స్పోక్. అటువంటి వాడు ఏదో ప్రాంక్ తీసుకున్నాడు, మీరేంటంటే ప్రాంక్ మంచి వచ్చేటది పక్కన పెట్టండి. అందరూ చేసుకుంటున్నారు, అతను చేసుకున్నాడు, అతనికి వ్యూషిప్ ఇస్తే యూట్యూబ్ విల్ పే సంథింగ్. సార్ ఇంకా చెత్త ఉన్నాయి, నిన్న మొన్న చెత్త చూశాను. ఇంకా చెప్పడానికి నాకు ఇది కూడా రావట్లేదు. అటువంటివి చేసుకున్నప్పుడు వీడు కనీసం ప్రాంక్ చేసుకున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. నువ్వు ఆండిపోయి నువ్వు కొట్టడం అనేది 300% తప్పదు. నువ్వు చెప్పొచ్చు ఎందుకే ఇటువంటి ఫ్రాంకులు చేస్తున్నారు, అసలు చాలా ఎఫెక్ట్ ఇస్తుంది సంఘానికి అని చెప్పేటంటే నువ్వు ఎవడో చెప్పడం కంటే అప్పుడు ఊరుకోడు. ఎక్కువ అతని యొక్క లైవ్లీహుడ్ మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. నీ లైవ్లీహుడ్ మీద దెబ్బ కొడుతుంది, నువ్వు ఏమన్నా ఊరుకుంటారా? ఆ అమ్మాయి తప్పు. ఆ అమ్మాయి ఇక్కడ ఏమంటారు ఇప్పుడు మహిళా సంఘాలు అందరూ కలిసి వాడు చేసే ఏదో చెత్త సినిమాలు ఈ అమ్మాయిని కొడతాడా అంటారు, తప్పు కాదు. ఐ విల్ సపోర్ట్ హిమ్ ఓన్లీ. ఈ అమ్మాయి ఎవరో తెలియదు నాకు కానీ, బట్ ఎవరో ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు అక్కడ ఛాంబర్ దగ్గర నుంచి ఉంటుంది, అప్పుడు ఎప్పుడు చూశాను తప్పితే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెలిసిన వాళ్ళ గురించి ఒకలాగానో తెలియని వాళ్ళ గురించి ఒకలాగా మాట్లాడితే గీతాకృష్ణ రెడ్డి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మహాడగలగాలి. అక్కడ మీరు చూపించిన వీడియోలో ఆ అమ్మాయి అయితే తప్పు కింద అనిపించింది. అడల నుంచి ఉన్నాడు, ఈ పక్క నుంచి ఒకటి ఆ పక్క నుంచి ఒకటి కొట్టేస్తుంటే ఎలా ఊరుకుంటారు? సెల్ఫ్ డిఫెన్స్ అనే సైకాలజీ ప్రకారంగా కూడా మెకానిజంలో కూడా ఎవడు రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు అక్కడ అబ్బాయి కాదండి, మీలాంటి అమ్మాయి ఉంది, షీఈస్ డూయింగ్ సమ్ షౌటింగ్ అది చేస్తుంది. ఓకే, అప్పుడు వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇటువంటి చేసే అమ్మాయి అని చెప్పి కొడితే ఊరుకుంటుందా? ఊరుకోరు. సో యాక్చువల్గా అమ్మాయి తప్పు అండ్ నాట్ ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా షీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. నీకు నీ ఎటువంటి కెపాసిటీ ఉన్నా కూడా అది చేయకూడదు. అలాగే ముందెందుకు చేయాడింపు ఎలాగ వస్తుంది నీకు? చాలా పొరపడ్డది, ఎవరు ఊరుకోరు. ఇంకా వాళ్ళ రేంజ్ ఇంకా తగ్గుగా సరిపోయేది. అదే పెద్దవాడు ఎవడన్నా ఏ పొలిటీషియన్ వారే కొడితే పెద్ద పెద్ద రచరచ అయిపోయాను. నువ్వు పొలిటీషియన్ అయితే అడుక్కోవాలి అంటారు, అంతే కదా. ఈ రోజులు అలాగ అయిపోయింది. ఈ రోజులో ఒక అడుక్కున్న వాడికి తెలియక నేను 5 రూపాయలు ఇస్తే తిరిగి కొట్టాడు, నన్ను కారుని కొట్టాడు. తర్వాత నాకు అర్థం అవ్వలేదు ఈడేట్ ఎలాగ ఎందుకు కొట్టాడంటే నువ్వు ఎంత ఇచ్చావన్నాడు ఎవరో అసిస్టెంట్. అది ఇచ్చాడు 5 రూపాయలు, 5 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు ఇవ్వాలి, మరి నా దగ్గర లేదని చెప్పాను.
కింద పెట్టిన 5 రూపీస్ కాయిన్సే కదా ఉంటాయి. అప్పుడు 8 రూపీస్ కాయిన్ చేశాను. 5 రూపీస్ ఉండొచ్చు, 2 రూపీస్ ఉండొచ్చు, ఎంత ఉంటే అంత ఇస్తాము. 2 రూపీస్ కొడితే ఖర్చు అవుతాడు వచ్చి. 5 రూపాయలకే గతి లేదు నాకు. అటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. బికాజ్ దే ఆర్ వాళ్ళ అహం దెబ్బ కొట్టడం ఉంటుంది. అంటే అడుక్కున్న వాడికే అంత అహంభావం ఉన్నప్పుడు నువ్వు వాడు ఎవడో కెమెరా లైట్ చేసుకుని రోడ్డు మీద వచ్చి వాడు ఏదో చేసుకుంటున్నాడు. ఈజ్ డూయింగ్ ఫర్ హీస్ లైవ్లీహుడ్ యా, అతను జీవనోపాధికి చేసుకున్నాడు అతను. అటువంటి దానికి వచ్చి నువ్వు వచ్చి అక్కడికి సాంఘిక సేవ చేస్తానంటే ఇలాగా నువ్వు చేయొద్దు అంటే హూ ద హెల్ ఆర్ యూ? నాట్ కరెక్ట్. అమ్మాయి కాకుండా అమ్మాయి ప్లేస్లో ఎవడన్నా చెప్తాను, వాడు ఒక మినిస్టర్ అయినా కూడా చెప్తాను నేను, నాట్ కరెక్ట్. మినిస్టర్ అయితే బిహేవ్ యువర్ సెల్ఫ్ ఆర్ కాల్ పోలీస్. పోలీస్ కూడా ఎందుకు వస్తారు? వాళ్ళు విల్లుగా గోకులు వచ్చేటప్పటికి మొత్తం షూట్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు. ఫైనల్గా ఇంకా ఏం జరుగుతుంది? అదంతా ఏదో ఒక పెద్ద గొడవలాగా అది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. యాక్చువల్ కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఫుటేజ్ దొరికింది కదా, అది పాటికి వెళ్ళిపోయి ఉంటుంది కొన్ని లక్షల. అవును, ఏంటి లక్షల వ్యూస్కి వెళ్ళిపోతుంది. చూడండి మరి వాడు ఎవడ చాలా తెలివినాడు. సో మరి ఎనీవే ఒక ఒక సొసైటీ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ సోషల్ డెకోరం ఒకటి మెయింటైన్ చేయాలి కదా. అది వెళ్ళిపోయి కొట్టేయడం కరెక్ట్ కాదు. అమ్మాయి మంచి అమ్మాయి ఉండొచ్చు, పాపం ఒక చిన్న పాపను కూడా పట్టుకెళ్ళింది. అమ్మాయి మంచి ఉద్దేశంతో వాడు చెత్త వీడియోలు తీస్తున్నాడు కాబట్టి చెప్పడానికి వెళ్ళి ఉంటుంది, కొట్టకూడదు. జస్ట్ బికాజ్ యువర్ ఆ ఫిమేల్ కొట్టే కొట్టేస్తావా? నేను బస్సులో చెప్పినట్టు ఉంటుంది, కొడుతుంది కొడతాడు, తిరిగి కొడతారు, తప్పు కదా అది. దట్ ఇస్ నాట్ కరెక్ట్.